Barbar sınır dedi. Thank you.
Boys, we get the alarm. Thank you.
Yeah.
चलो चलो वस्तु दे చేతు రావాలి దాదా చేతు ఇచ్చాడు అది బాలు కమాన్
మాకు ట్రావెలింగ్ ప్లాన్లో పెట్టాను అని చెప్పాను. ఓకే ఓకే, కాకపోతే ఈసారి నుంచి మీ ఇద్దరు ఎవరెవరు ఉండాల్సిందే అన్నట్టు చెప్పాడు. వాడు ఏం లేదు, అదే వాడికి ఏం సంబంధం, వాడు వాడికి వాడికి మనకి ఏమైనా రిపోర్టింగ్ చేస్తున్నామా లేకపోతే ఏంది, వాడు వాడు మన లెక్కే కదా. వాడు నాకు డిప్లాయ్మెంట్ అయ్యింది జేఫ్రాగ్లోకి రాలేదంటే నేను నీకు జేఫ్రాగ్ కాంటాక్ట్ ఏదన్నా కనుక్కొని చేద్దాంలే, వచ్చే కాదు అన్నట్టు అనుకున్నాను. అది కూడా అప్రూవల్ తెచ్చుకున్నాడు.
మరి ఏంటిది నువ్వేమో బిల్డ్ అవన్నీ చూసుకున్నావు, నేను ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యి అన్నీ ఏం చేయాలని చెప్పిన. మనం ఇది చెప్పకపోతే ఇట్లనే తొక్కేస్తారు. సరే కలుద్దాం బట్టి
पानी फिल करके रख लेना टेंथ ओवर में टेंथ के बाद
shot, boy. Dada, water, dada. Thank you.
ఏ వినేది వినేది ఇట్రా ఇంకా విష్ణు చాలు అక్కడ చెప్పు రాలా అదో అది ఇట్లా పోవాలి సుధీర్ బాస్ అందరు జన ఏమైంది శివా ఓన్లీ సింగర్ గుడ్
బాలే 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 తిన్నాడు నే వినే తిన్నాడు ఇంకా చెప్పుకోవాలి అటు అటు ఇంకా ఇటు వీరే కొట్టాడు కాజాలు రిపీట్ చేద్దాం బాల్ యార్ బాల్ యార్ బ్యూటీ తినే ఆడించమని చెప్పాలండి బాల్ సార్ స్ట్రైక్ అవుట్ ఆడించాలంటే ఆ బ్యాట్ బ్యాట్స్మెన్ ఏం లేదు అక్కడ శివానే అక్కడికి వెళ్ళే ఇప్పుడు మొత్తం వద్దు వద్దు చాలు చాలు నువ్వు స్ట్రైట్ వెళ్ళి చెప్తా అతనే క్యాప్టెన్ కో బోల్ ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్ జస్ట్ ప్లేయర్ కిరణ్ బ్యాట్ బాల్ అది వాటర్ వాటర్ ఉన్నాయా కిరణ్ అది బ్యాట్ బాల్ లేదని చెప్తున్నా మీకు నేనేదో ఆయన ఆడట్లేదని కాదు రెండు రాంగ్ బాల్స్ ఏం చేయలేదు అడుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు తగిలితే అంతే ఏం చేయలేదు ఇలాంటి బ్యాట్స్మెన్ అడ్డుకోవాలంటే చాలా కష్టం కనీసం 10 రన్లలో కొట్టాలి లెగ్స్ కాదు మీరు 10 రన్లు దాటిన తర్వాత ఏమో రోహిత్ శర్మ ఎట్లా ఎట్లా కష్టమవుతుంది ఆపడం అట్లా ఉంటుంది ఇది ఇంకా ఆపలేమా అసలు స్కోర్ కొడుతూనే ఉంటాడు ఇంకా మా దారుణం నేను అదే చెప్తున్నాను నేను నా ప్లేస్ ఇవ్వండి ఓపెనింగ్ అంటే ఆయన ఏమాలో చెప్తాను నాకు అసలు అది ఎక్కువ ఆడలేదు కూర్చొని రొటేట్ చేయాలంటే ఇదిలా ఉంది అది యవనంలో ఉన్నప్పుడు కుదిరించుకోవాలి నీకు యవ్వనం లేదా యవ్వనం పెరిగిపోయి ఎంత అయింది 29 or 28 నీకంటే 5 ఏళ్ళు పెద్ద 35 అదే అంటున్నాను గురు వెయిట్ పెరిగిపోయి మధ్యలో ఆడాలంటే ఇదే సందే సింగిల్స్ ఏమీ కాదు దా ఇదే అమిత్ షా అంపైర్
చలో చలో డాట్స్ ఆడిద్దాం సింగిల్స్ ఏమీ కాదు యాక్టివ్ ఫీల్డింగ్ యాక్టివ్ ఫీల్డింగ్ భయపడకు ఏంది సందీప్కి ఏంది భయం అనిపిస్తుంటాడు పక్క గుడ్ వన్ కిరణ్ చూడు చూడు ప్రెషర్ పిలిచే చాలు సింగిల్స్ ఏమీ కాదు అంతా అటే ఉంది ఆఫ్ సైడ్ ఆడించు
కానీ ఈశ్వర్ ఆ స్ట్రాటజీ నీతో వర్కౌట్ అవ్వలేదు. అట్లా రెండు రెండు పరిగెత్తాడు. ఎందుకన్నా ఏదైతే అవుట్లే అవుతున్నాయి, ఇంకా అక్కడ దాకా అవ్వట్లే, ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏ సింగిల్స్ బంద్ చేయండి. ఐశ్వర్ నైజాన్ కిరాన్ దట్స్ ఓకే ఈజీ. అదొక్కటే ఉంది, అది రిటర్న్ వెనకలే ఉండు, రోపు రోప్ అయినా ఉండు. ఓకే దట్స్ ఓకే సందీప్, అది బాల్ వికెట్ వికెట్ పెట్టండి చాలు. కరెక్టే ఉంది, ఏ కిరణ్ చాలు.
కాదు నీకమ్మా. లేదు సార్, ఫస్ట్ రోహిత్ శర్మ స్టార్టింగ్ ఉంటాడు, పిల్లాడు కెరీర్ స్టార్టర్ అట్లా. అంటే రోహిత్ శర్మ ఎందుకు పనికిరాడా? రోహిత్ శర్మ అంటే పాతున్న రోహిత్, మధ్యలో ఉన్న రోహిత్ శర్మ ఒకటే ఆడాడు. అంత సీనే లేదు. ఇప్పుడు ఏమి ఐపీఎల్ ఎప్పుడు ఆడు? ఐపీఎల్ కాదు, నార్మల్ మ్యాచ్ ఆయన ఆడలేదా? అంటే ఆడలేదా? అసలు మ్యాచ్ ఆడలేదా? ఎల్బిడబ్ల్యూ అయితే కిరణ్